फ्रेंड्स एला अंदरू बागुन्नारा नेनैते चाला बागुन्नानु ई रोजु वीडियोलोकि वेल्ले मुंदु नेनु मीकु ओक इन्फर्मेशन अनेदि इव्वाली अदि एंटि अंटे 3 डेस् बैक नेनु इंट्रोस् कोसम वीडियो अनेदि ओकटि अप्लोड चेसानु अदे मन यूट्यूब वीडियोस् कि इंट्रोस् एला प्रिपेर चेयालि अनेदि अदि అందులో నేను ఒకటి స్కిప్ చేయడం అదే చెప్పడం అనేది మర్చిపోయాను సారీ అదేంటి అంటే ఇంట్రోస్కి మామూలుగా మ్యూజిక్ అనేది ఇంట్రో మేకర్లో మ్యూజిక్ అయితే ఉంటుంది అవైలబుల్గా మనకి ఉంటుంది కానీ అది మ్యాక్సిమం యూజ్ చేయకపోవడమే బెటర్ నన్ను అడిగితే నేను కూడా ఇంట్రో మేకర్లో ఉన్న మ్యూజిక్ అయితే నేను యూజ్ చేయలేదు ఎందుకు అంటే మ్యాక్సిమం అందులో కాపీ రైట్స్ ఉంటాయి అని నేను విన్నాను అందుకని చెప్పి మళ్ళీ ఎందుకులే రిస్క్ అన్నట్టుగా నేను అది యూజ్ చేయలేదు నేను నార్మల్గా వైటీ స్టూడియోలో ఫ్రీ మ్యూజిక్ నేను డౌన్లోడ్ చేసుకుని ఇంట్రోస్కి నేను అదే अटैच मैक्सिमम अदे फॉलो अवंडी फ्री म्यूजिक वैटी स्टूडियो डाउनलोड अभी आ इंट्रोस की अटैच अंते गानी इंट्रो मेकर म्यूजिक मैक्सिमम अवॉइड चेयडानिके ट्राई चेयंडी इदी नेनु मीकु चेप्पाली अने आ वीडियो नेनु चेप्पडं मर्चिपोयि स्किप चेसेसानु सारी फॉर दैट ఇది నేను మీకు ఈరోజు క్లారిటీ అనేది క్లారిఫై అనేది నేను ఇచ్చేసాను సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే చిన్న బెల్ ఉంటుంది దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా వీడియోస్ నేనైతే ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి నా వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడొచ్చు అండ్ ఈరోజు వీడియోలోకి ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలా మందికి డౌట్ అనేది ఉండే ఉంటుంది అంటే వీడియోస్ ఎలా మనం ఎడిట్ చేయాలి ఎడిటింగ్ అసలు ఎలా కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ లేకుండా ఎడిట్ మనం ఎలా చేయాలి అది చాలా మందికి మాక్సిమం డౌట్ ఉండే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ నేను యూట్యూబ్ క్రియేట్ చేసేటప్పుడు నేను అసలు ఎడిటింగ్ కోసమే చాలా వీడియోస్ నేను చూశాను టెక్ ఛానల్స్లో అసలు ఎలా ఎడిట్ చేసుకోవాలి కైన్ మాస్టర్లో మనం అంటే ఇన్ని ఎఫెక్ట్స్ మనం ఎలా పెట్టుకోవాలి వాటర్ మార్క్ లేకుండా ఎలా ఉండాలి అని చాలా వరకు నేను సెర్చ్ చేశాను అదే నేను మీకు ఈరోజు చెప్తున్నాను చెప్పబోయే వీడియో ఏంటి అంటే వాటర్ మార్క్ అనేది లేకుండా కైన్ మాస్టర్లో మనం ఫుల్ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ రోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కానీ ఒకటి మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు అయితే అస్సలు అర్థం కాదండి సో స్కిప్ చేయకుండా మాక్సిమం చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఎఫెక్ట్ మనం ఎలా పెట్టాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను మీరు కానీ స్కిప్ చేసేస్తే ఒక్కొక్కటి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి పక్కన బ్యాక్గ్రౌండ్ ఎలా క్రియేట్ చేయాలి టెక్స్ట్ ఎలా పెట్టాలి అని మీకు మధ్య మధ్యలో స్కిప్ అయిపోతూ ఉంటుంది సో మీకు ఏమీ అర్థం కాదు అందుకే చెప్తున్నాను ఈ వీడియో మీరు మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మీరు క్లియర్గా ఉంటారు అంటే అసలు ఎడిటింగ్ అనేది ఏంటి అనేది మీకు క్లియర్ ఎగ్జామిన్ అయితే మీకు వచ్చేస్తుంది అందుకే నేను చెప్తున్నాను మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈరోజు వీడియో అయితే ఇది ఫుల్గా నేను నా దగ్గర వేరే ఫోన్ లేదండి ఈ ఫోన్లోనే స్క్రీన్ రికార్డర్ చేసి నేను మీకు కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ లేకుండా వీడియోస్ మన యూట్యూబ్ కోసం మన వీడియోస్ ఎలా మనం ఎడిటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను మీరు చూసి నచ్చితే కనుక మీకు ఇంకా ఏమైనా ఏ ఎఫెక్ట్ అలా మీకు యూజ్ చేయడం రావట్లేదు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నన్ను కింద కామెంట్ బాక్స్లో మీరు అడిగితే నేను ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను సో ఇది ఈరోజు వీడియో ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి సో ఇప్పుడు నేను మీకు అయితే చూపించేస్తాను ఎలా వీడియో అనేది నేను ఎలా వీడియో అనేది ఎడిట్ చేస్తాను నేనే కాదు అందరు యూట్యూబర్స్ వీడియో అనేది ఎలా ఎడిట్ చేస్తారు ఎడిటింగ్ మెయిన్ అయితే అప్లోడ్ చేయడానికి మనం వీడియో రికార్డ్ చేయడం ఎంతసేపు అండి చేసేస్తాం అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఎడిటింగ్ చేస్తేనే కదా అంటే ఏది స్కిప్ చేయాలి ఏది మనకు ఉంచాలి ఏది ఎఫెక్ట్స్ పెట్టాలి అవన్నీ పెడితేనే కదా మన వీడియో క్లియర్గా ఉండి అందరికీ నచ్చుతుంది అందరికీ సరే చూడొచ్చు అని చూస్తారు సో మెయిన్ పార్ట్ యూట్యూబ్లో ఎడిటింగ్ మాత్రమే సో అదే మీరు క్లియర్ కట్తో మీరు ఉంటే ఖచ్చితంగా మీ వీడియోస్ జనాలకు అందరికీ రీచ్ అవుతాయి ఖచ్చితంగా నచ్చుతాయి సో ఇది ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడడానికి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అదే ఎలా ఏం చేయాలి ఎలా కైన్ మాస్టర్లో ఎడిట్ చేయాలి అనేది మీకు నేను ఇప్పుడు క్లియర్గా చూపించేస్తాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఫస్ట్ అయితే కైన్ మాస్టర్ ప్లేస్టోర్లోకి వెళ్ళి కైన్ మాస్టర్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ క్లిక్ చేస్తే అక్కడ చూసారు కదా
ప్లస్ మార్క్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి ఫస్ట్ ఎడిట్, అంటే న్యూగా చేసుకోవాలి అంటే. సో మీకు ఒకటి నేను చెప్పాలి ఏంటి అంటే, కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ లేకుండా అయితే మనం పర్ మంత్ 249 రూపీస్ పే చేసుకోవాలి. వితౌట్ మనం డబ్బులు పెట్టకుండా వాటర్ మార్క్ అయితే రాకుండా అవ్వదు. సో రిమైండ్ మీ లెటర్ క్యాన్సిల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక అక్కడ ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేయాలి. 16:9 మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే యూట్యూబ్ డిస్ప్లే సైజ్ రేషియో అది. సో మధ్యలో ఎలాంటి యాడ్స్ వస్తాయో స్కిప్ చేసేయండి. క్లోజ్. సో చేశాక ఫస్ట్ మీడియా ఉంది కదా, మీడియం మనం ఏదైతే వీడియో ముందు ఒకటి చేసుకోవాలి. సో నేను ఇప్పుడు చేసిన వీడియోని నేను పెడుతున్నాను. మీడియాలోకి వెళ్ళి కెమెరా అందులో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సో ఇలా వస్తుంది, లేయర్ రికార్డ్ ఆడియో చూస్తున్నారుగా. సో మనం వచ్చిన తర్వాత అంటే మనం ఏదైతే వీడియో సెలెక్ట్ చేసుకుంటామో కింద అది మనకి డిస్ప్లే అనేది అవుతుంది. మళ్ళీ మనం ఇంకోటి ఏమన్నా యాడ్ చేసుకోవాలి అంటే అప్పుడు మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసి ఏదన్నా ఇంట్రో వీడియోస్ ఏమన్నా ఉంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ప్లస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ ఒక్కొక్కటి మీకు మారుతూ వస్తూ ఉంటాయి. సో నేను ఇక్కడ కింద 0.1, 0.5, 1, 1.5 అనేది నేను చూపిస్తున్నాను కదా, అదేంటి అంటే సైజ్, అంటే ఎంత స్పీడ్ అనేది మనకు అది వస్తుంది. ఫస్ట్ అయితే నేను దాని మీద వీడియో మీద క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే ఎల్లో కలర్లో వచ్చింది కదా. ఎల్లో కలర్లో వచ్చిన తర్వాత అక్కడ కత్తిర ఆప్షన్ ఉంటుంది, ట్రిమ్. మనకి ఏదైతే వద్దు అనుకుంటామో అది మనం ట్రిమ్ చేసేసుకోవచ్చు. సో నాకు ముందు లైన్ వద్దు అని అనుకున్నాను ఎల్లోకి ముందు. సో దానికి నేను దాని మీద నేను పెట్టి ట్రిమ్ అనేది నేను చేశాను. మీకు అర్థమైనా మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆ కింద మనకి లైన్ మీద క్లిక్ చేస్తే స్టార్టింగే ట్రిమ్ అనే కత్తిర సింబల్ ఉంటుంది. దాని మీద మనం స్ప్లిట్ టు లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, లేదు మనకి ఒక హాఫ్ పార్టే కావాలి అంటే స్ప్లిట్ టు అహెడ్ అహెడ్ నొక్కితే ఒక హాఫ్ పార్ట్ పోతుంది. సో పోయింది నాది, చూస్తున్నారా? ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ట్రిమ్ అయితే ఎలా చేసుకోవాలి. ట్రిమ్ చేసుకున్నాక పక్కన అటువైపు యారో కింద రొటేట్ సింబల్ ఉంది కదా, అది మనకు గనక మనం క్లిక్ చేస్తే మనం ఏదైతే ట్రిమ్ చేసినా లేకపోతే ఏ ఎఫెక్ట్ పెట్టినా అది మళ్ళీ మనకి మామూలు మనం ఏదైతే కట్ చేస్తామో అది మళ్ళీ మనకి రిపీట్ వచ్చేస్తుంది. సో దానికి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ట్రిమ్ ఎక్కువ చేసేసాను అని ఫీల్ అయినా సరే అదేం అవ్వదు. ఇది ఒక్కొక్కటి ఎఫెక్ట్స్ అన్నమాట, దాని మీద ఆ లైన్ మనం సెలెక్ట్ చేసుకుంటే కిందది ఆ ఒక్కొక్కటి ఎఫెక్ట్స్ మనం అలా చూసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు వాల్యూమ్ నేను మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. వాల్యూమ్ ఒకటి చూపించాను, మళ్ళీ దాని మీద క్లిక్ చేసి 4th ఆప్షన్కి వెళ్ళాను. అది స్పీడ్ అన్నమాట, 1.5, 2, 2.5, అది మనకి స్పీడ్. మనకి ఎంత టైం మనకు కావాలో అది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి రివర్సింగ్, మనకేం రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. సో క్యాన్సిల్ కొట్టేయండి. అండ్ నెక్స్ట్ ఫిల్టర్స్, అంటే వెనక బ్యాక్గ్రౌండ్ కలర్ చూస్తున్నారు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒక్కొక్కటి అలా చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది, మీకు అందులో ఏం మీకు నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. చాలా ఉంటాయి, మీరు అలా స్క్రోల్ చేస్తే అందులో మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకొని పైన హాఫ్ సర్కిల్లో టిక్ మార్క్ ఉంది కదా, అది మీరు క్లిక్ చేస్తే ఓకే చేసినట్టు. లేదు ఫిల్టర్ పక్కన యారో ఉంది అది మీరు క్లిక్ చేస్తే ఏది మీరు సెలెక్ట్ చేసుకోకుండా బ్యాక్ వెళ్ళిపోయినట్టు. అండ్ ఆ అడ్జస్ట్మెంట్ వెనకాల బ్రైట్నెస్, కలర్, సాచురేషన్, అంటే బ్యాక్గ్రౌండ్ కానీ మన నా డ్రెస్ కలర్ చూసారా ఇందాక అంత బ్రైట్ లేదు, ఇప్పుడు బాగా బ్రైట్ వచ్చింది.
సో అది మనం అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఏ డల్ కలర్స్ వేసుకున్నా సరే బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మనకి అవసరం లేదు. వాల్యూమ్ మీరు పెంచుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు. ఇవన్నీ ఎలా చేస్తున్నాను అంటే కింద రీల్ ఉంది కదా, నా వీడియో రీల్ మీద క్లిక్ చేస్తే ఎల్లో కలర్ది వస్తుంది. సో అక్కడి నుంచి మనం ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. అక్కడ లాంగ్ వేస్ కూడా స్లో అయితే స్లో, మీడియం అయితే మీడియం, అది కూడా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అది నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీకు. సో అదే ఒక్కొక్కటి మీకు ఏం నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక పైన సర్కిల్లో ఉన్న సింబల్ మీద క్లిక్ చేస్తే ఓకే చేసినట్టు, లేదు రివర్స్ పక్కన క్లిక్ చేస్తే బ్యాక్ అయిపోయినట్టు. నేను ఆల్రెడీ ఒక ఎఫెక్ట్ పెట్టాను, అందుకే పైన నాకు ఫ్లవర్స్ అవి వస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. అది కింద చూసారా ఆడియో ఏమన్నా మనం పెట్టుకుంటే కింద చూసారా నా రీల్ కింద మనం ఏదైతే పెట్టుకున్నామో అది మనకు వస్తుంది. లేదు మనకు వద్దు అనేలా ఉంటే పక్కన డస్ట్బిన్ సింబల్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే పోతుంది. పక్కన లేయర్లోకి వచ్చేటప్పటికి మనం ఏదైనా పిక్ అనేది యాడ్ చేయాలి అనుకుంటే అది మనకి లేయర్లోకి వెళ్ళి పిక్ అనేది చూసారా అలా యాడ్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని మీరు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి. కింద మనకి సమ్ టైం వరకు పిక్ అనేది యాడ్ అయింది అని కింద చూపిస్తోంది ఎల్లో కలర్లో, చూడండి. సో ఆ పిక్ మీద క్లిక్ చేస్తే చాలా ఇది ఉంటుంది, మనం రొటేట్ చేసుకోవచ్చు అంటే క్రాప్ చేసుకోవచ్చు. అదే కత్తిరి సింబల్, అది స్ప్లిట్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, మిర్రర్ ఎఫెక్ట్ ఉంది. మీకు కావాలి అంటే దాన్ని మిర్రర్ కూడా చేసుకోవచ్చు, అదే రొటేట్ అవుతుంది. యానిమేషన్ ఫేడ్ పాప్, అదొక్కటి ఒక్కొక్క యానిమేషన్ అన్నమాట. సో ఇప్పుడు మీకు అవ్వట్లేదు, ఒక 2 మినిట్స్ మీకు వస్తుంది, ఆగండి కొంతసేపు. క్రాప్ కూడా చేసుకోవచ్చు మనం సింబల్, అంటే మనకి ఏదైతే మనం పెట్టుకుంటామో పక్కన అదిగో సింబల్స్ అలా క్రాప్ అన్న చేసుకోవచ్చు. నాది కొంచెం స్లో అయినట్టుంది, సో నేను అందుకే మళ్ళీ ఇమేజ్ మొత్తం నేను డిలీట్ చేస్తున్నాను. చూసారా సెలెక్ట్ చేసుకొని పక్కన డస్ట్బిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. డిలీట్ చేసి మళ్ళీ లేయర్లోకి క్లిక్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి నాకు ఏదైతే ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. సో కింద మీరు చూస్తున్నారు ఇమేజ్ నాకు అప్లై అయిందని వచ్చింది. సో ఇమేజ్ అప్లై అయ్యాక అక్కడ మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని క్రాప్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ ఎనేబుల్ మాస్క్ ఎనేబుల్ చేస్తే డిఫరెంట్ షేప్స్ వస్తాయి, ఏ షేప్లో మనకు కావాలో ఆ షేప్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి మనకి ఎక్కువ అదే ఈ ఇమేజ్ మనకి ఎంతసేపు కావాలో మనం అలా ఉంచుకోవచ్చు. లేదు మనకి నాకు వీడియో అంతా కావాలి అంటే కింద దాన్ని పట్టుకొని మనం డ్రాగ్ చేయాలి, అలా లాగుతూ ఉంటే ఎంతవరకు అన్నా వస్తుంది. సో ఎఫెక్ట్లోకి వెళ్తే లేయర్లో బేసిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. లేకపోతే కింద గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, అదన్నా మీరు క్లిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి స్టిక్కర్స్, క్లాసిక్ స్టిక్కర్స్లో ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. అడ్జస్ట్ చేసుకోండి సైజు, రొటేట్ చేసుకుంటే అది అలా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, లాగుతాయి. లోపలికి లాగితే సైజ్ చిన్నగా అవుతుంది, బయటికి లాగితే సైజ్ పెద్దగా అవుతుంది. మీకు ఎక్కడ స్టిక్కర్ కావాలో అక్కడ స్టిక్కర్ మీరు పెట్టుకోవచ్చు. కింద చూస్తున్నట్టయితే రీల్ దగ్గర స్టిక్కర్ అప్లై అయినట్టు వస్తుంది, చూస్తున్నారా? ఆ స్టిక్కర్ మీద క్లిక్ చేసి మనం ఏదైనా దానికి ఎఫెక్ట్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఫోటోకి ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను చెప్తున్నాను. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేస్తే అక్కడ ఒక్కొక్క ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ మారుతూ వస్తుంది లైట్గా డార్క్గా, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది.
సో మళ్ళీ లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ మీద క్లిక్, మీరు ఏమన్నా రాసుకోవాలి అంటే మీరు అలా రాసుకోవచ్చు. టెక్స్ట్ మీద క్లిక్ చేసి నాదైతే ఛానల్ నేమ్ నేను రాసుకుంటున్నాను, దాన్ని అడ్జస్ట్ చేసుకొని మీరు ఎక్కడ ప్లేస్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ ప్లేస్ చేయొచ్చు. అక్కడ నా ఛానల్ నేమ్ అనేది వచ్చింది. సో దాని మీద నేను క్లిక్ చేసుకొని నేను అటుపక్కకో ఇటుపక్కకో ఎటో ఒకటి కార్నర్కి నేను పెట్టుకుంటున్నాను. సో దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ ఏఏ అంటే మనకి ఫాంట్ సైజెస్, ఫాంట్ డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ సింబల్, థర్డ్ ఆప్షన్ అయితే కలర్స్ అన్నమాట. మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యానిమేషన్స్, సో దానికి యానిమేషన్ అన్నమాట, ఫేడ్ పాప్. అందులో కింద మీరు స్లోగా రావాలి అంటే 2 to 1.5 వరకు మీరు తిప్పుకోవచ్చు, లేదు స్పీడ్గా వెళ్ళాలి అంటే 1 0.5 - 1.5 అలా మీరు కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఇదంతా ఎఫెక్ట్సే. మీకు నచ్చినట్టు అది వస్తూ ఉంటుంది, మీరు మీకు నచ్చింది ఇందులో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవాలి అంటే పైన సర్కిల్ మార్క్ మీరు క్లిక్ చేస్తే అది అప్లై అవుతుంది. బ్యాక్ యానిమేషన్ తర్వాత యారో మార్క్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. సో తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే యానిమేషన్స్లో 3 టైప్స్ ఉంటాయి, ఓవరాల్ యానిమేషన్, ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అని. ప్రతి ఒక్కటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారుగా, నేమ్కే కాదు లేదు మనం పిక్ పెట్టుకున్నా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కదానికి మనం యానిమేషన్స్ మనం చేసుకోవచ్చు. పిక్కే కాదు, ఇంకా చెప్పాలి అంటే వీడియో కూడా, మన షార్ట్ వీడియో ఏమన్నా ఉంటే పిక్ ప్లేస్లో మనం ఇందాక ఎలా అయితే లేయర్లోకి వెళ్ళి పిక్ సెలెక్ట్ చేసుకున్నామో అలాగే లేయర్లోకి వెళ్ళి వీడియో కూడా సెలెక్ట్ చేసుకొని ఇంకో వీడియో కూడా పక్కన మనకి అటాచ్ చేసుకోవచ్చు. సో కైన్ మాస్టర్ వల్ల చాలా చాలా అంటే చాలా ప్రాఫిట్స్. సో అవుట్ యానిమేషన్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు, అదంతా లాస్ట్ టెక్స్ట్ అన్నమాట, మీకు ఏది ఎలా కావాలి అనేది. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పానుగా రొటేట్ మిర్రర్, రొటేట్ అయితే రొటేట్ అవుతుంది. సో ఇలా చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఆప్షన్ ప్రతిదీ నేను క్లిక్ చేసి మీకు చూపిస్తున్నాను. మీరు దేనికన్నా ఏదైనా చెయ్యాలి అనేటట్టుంటే దాని మీద క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు మీరు పిక్ అప్లై చేశారు, పిక్కి ఏమన్నా మీరు ఎఫెక్ట్ పెట్టాలి అంటే పిక్ మీద మీరు క్లిక్ చేస్తే పక్కన ఎఫెక్ట్స్ అనేవి మనకు వస్తాయి, ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్. మనం దాని మీద క్లిక్ చేసి కింద టైం 0.5, 1.5 అలా అడ్జస్ట్ చేసుకొని మీరు పెట్టుకోండి. అది అలా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో చాలా టైప్స్ ఉన్నాయి అసలు యానిమేషన్స్లో. యా చూసారా ఎన్ని వస్తున్నాయో, అది అది మనం అప్లై చేశాక మళ్ళీ లేయర్లోనే హ్యాండ్ రైటింగ్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు మనకి. హ్యాండ్ రైటింగ్ అంటే మనం ఇందాకట్లా టెక్స్ట్లోనే ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మనం ఏదైనా వీడియోకి ముందు ఫోటోలు పెట్టచ్చు. అది ఎప్పుడు అంటే వీడియో ఫ్రంట్, వీడియో ముందు కానీ వీడియో లాస్ట్ కానీ మాత్రమే మనం ఫొటోస్ పెట్టచ్చు. వీడియో మధ్యలో మనం ఫోటో పెట్టినా దానికి యానిమేషన్ అవ్వదు. చూసారా, నేను ఇప్పుడు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, దానికి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ ప్లస్ అనేది వచ్చింది. ప్లస్ మీద నేను ట్యాప్ చేస్తే, టచ్ చేస్తే యానిమేషన్స్ టైప్స్ వచ్చాయి చూడండి, సెంటిమెంటల్, ప్రెజెంటేషన్, పవర్ఫుల్, ఇవన్నీ. సో ఇటువైపు స్క్రీన్లో మనం చూస్తే 1.5 - 2, 2.5 ఇవన్నీ ఏమంటారు, ఇది మనకి ఎంత టైం త్వరగానా అంటే లేట్గానా స్లోగానా అది మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ టైం. సో వీడియో ముందు మాత్రం మీరు ఫోటో అప్లై చేసుకుంటే ఇలా మీకు అవుతుంది, ఇన్ని యానిమేషన్స్ మీరు పెట్టుకోవచ్చు. వీడియో ముందు కానీ వీడియో లాస్ట్లో కానీ మీరు ఫోటో యాడ్ చేసుకోగలరు.
మధ్యలో ఫోటో యాడ్ చేసుకున్నా మీకు ఇన్ని యానిమేషన్స్తో అవ్వదు, యానిమేషన్స్ పెట్టడానికి అవ్వదు బేసిక్గా వీడియోకి, అదే మెయిన్ ఫోటోకి. సో చూసారుగా ట్రాన్సిషన్ ఎఫెక్ట్లో చాలా ఉంది, బౌన్సీ అవుతుంది బాక్స్. నేను టూ లాస్ట్ స్లోగా పెట్టాను అన్నమాట, ఆ ఎఫెక్ట్ని స్లోగా పెట్టాను నేను టూలో. అండ్ బ్యాక్ మనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే మీడియాలోకి వెళ్ళాలి, నాట్ లేయర్లోకి కాదు మీడియాలోకి వెళ్ళాలి. మనం వీడియో అవుతున్నప్పుడు మనకు పక్కన ఏమన్నా రావాలి అంటే లేయర్లోకి వెళ్ళాలి, వీడియో తర్వాత ఇంకో వీడియో మనం యాడ్ చేయాలి అంటే మీడియాలోకి వెళ్ళాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీడియాలోకి వెళ్ళాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అది మీరు సెలెక్ట్ చేసుకున్నాక దానికి అక్కడే ప్లస్ ఉంటుంది, ఆ ప్లస్ మీద మీరు క్లిక్ చేస్తే చాలా ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఎఫెక్ట్స్ మీద మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1.5 to 2.5 అనేది స్లో, మీడియం, ఫాస్ట్. అంటే మనం పెట్టిన ఎఫెక్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, స్లోగా వస్తుంది, మీడియంగా ఉంటుంది. అది ఇప్పుడు రికార్డ్, ఐ మీన్ ఆడియో, మీకు ఏదైనా ఆడియో పెట్టుకోవాలి అంటే కైన్ మాస్టర్ ఆడియో కానీ లేకపోతే ముందు ఒక బౌల్లో హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్ నేను తీసుకుంటున్నాను. రైస్ ట్యాప్ చేస్తే ఐ మీన్ నొక్కితే అది అప్లై అవుతుంది, చూసారా కింద వచ్చింది. మీకు అవసరం లేదు అంటే కింద దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, అక్కడ పక్కన డస్ట్బిన్ ఆప్షన్ ఉంది కదా క్లిక్ చేసేయచ్చు. సో దాని మీద సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వాల్యూమ్ వచ్చింది, మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలా చాలా ఎఫెక్ట్స్ మనం పెట్టుకోవచ్చు కైన్ మాస్టర్లో. మళ్ళీ నేను ఆ రీల్ మీద క్లిక్ చేశాను, ఆ వీడియో స్పీడ్ అన్నమాట. మనకి వీడియో ఎక్కువ ఉంది అనేటట్టు ఉంటే, ఐ మీన్ ఇప్పుడు నా వీడియో అయితే 25 మినిట్స్ ఉంది కదా, సో ఇప్పుడు 25 మినిట్స్ ఇంకా స్లో చేయాలి, మనం ఇంకా ఎక్కువ కంటెంట్ చెప్పేలా ఉండాలి అంటే ఇలా 4x 8x మనం పెట్టుకుంటే 25 మినిట్స్ది 41 మినిట్స్కి అలా వెళ్తూ ఉంటుంది. మనం ఏమన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే అక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంది కదా, అది ట్యాప్ చేసి దాని మీద క్లిక్ చేస్తే రికార్డ్ అవుతుంది. కింద చూస్తున్నారు అలా రెడ్ షైన్ అవుతుంది కదా, అదంతా రికార్డ్ అవుతుంది. స్టాప్ చేయాలి అంటే స్టాప్ మీద నొక్కవచ్చు. సో కింద చూసారా కైన్ మాస్టర్ ఆడియో రికార్డెడ్ అని వచ్చింది. సో అది ఆ రికార్డ్ మనకు అవసరం లేదు, డిలీట్ చేసుకోవచ్చు అంటే దాని మీద ట్యాప్ చేసి కింద పక్కన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద ఐ మీన్ డస్ట్బిన్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇది ప్రతి ఒక్క ఎఫెక్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఫోటో అయితే మనం వీడియో స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ పెట్టుకుంటేనే మనకి యానిమేషన్స్ అనేవి అవుతాయి. ఇప్పుడు నేను ఒక స్టిక్కర్ పెట్టాను, స్టిక్కర్ ఎస్ఎస్ యూనిట్ టాక్స్ నా ఛానల్ పేరు మేము మెన్షన్ చేశాను కదా, అది నాకు ఫుల్ వీడియో మొత్తానికి రావాలి అంటే అది కింద అప్లై అయినది ఉంది కదా, అది పట్టుకొని లాగుతూ ఉంటే మనకి అలా ఫుల్ మనకి ఎక్కడి వరకు రావాలో అక్కడి వరకు లాగుతూ ఉండాలి దాన్ని, అప్పుడు అది వస్తుంది. సో మొత్తం అంతా అప్లై అవుతుంది అన్నమాట. అవసరం లేదు అంటే దాని మీద ట్యాప్ చేసి పక్కన డస్ట్బిన్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. స్ప్లిట్ అండ్ నేను ట్రిమ్ చేస్తున్నాను మళ్ళీ, మీకు ఏ వద్దు అనుకునేటట్టు ఉంటే పక్కనున్న స్ప్లిట్ అట్ ప్లే హెడ్ అంటే టూ ఎండ్స్కి అది మధ్యలో పార్ట్ మొత్తం తీసేస్తుంది. మీరు స్టార్టింగ్ ట్రిమ్ చేసుకోవాలి అంటే స్ప్లిట్ అట్ లెఫ్ట్ హ్యాండ్, స్ప్లిట్ అట్ రైట్ హ్యాండ్ బాగానే ఉంటుంది. లేదు మధ్యలో వీడియో మధ్యలో ఏదన్నా మనం ట్రిమ్ చేయాలి అంటే స్ప్లిట్ అట్ ప్లే హెడ్ అంటే మధ్యలో పార్ట్ టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది, అది మీరు సెలెక్ట్ చేసుకొని డస్ట్బిన్ ఆప్షన్ నొక్కితే అది డిలీట్ అయిపోతుంది. సో ఇది మీరు పెట్టిన ఫోటో మీద మళ్ళీ క్లిక్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ ఏమైనా మార్చుకోవచ్చు. మీరు ఎఫెక్ట్స్ పెట్టిన తర్వాత అది అప్లై అయింది అని మీకు ఎలా తెలుస్తుంది అంటే పక్కన చూసారా కింద ఎఫెక్ట్ మనకి సింబల్ అనేది వచ్చేసింది. సారీ మరి నాకు మధ్యలో కొంచెం ఇన్కన్వీనియన్స్ వచ్చింది, సారీ. ఆ పక్కన చూసారా ఎఫెక్ట్ సింబల్ అనేది వచ్చింది. మనం ఏదైతే ఎఫెక్ట్ అప్లై చేస్తాం ప్రతి ఎఫెక్ట్ మన రీల్ కింద మనకి అప్లై చేసినట్టు వచ్చేస్తుంది, అది మీరు చూసుకోండి.
సో చూ అది అప్లై అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే 480లో పెట్టుకోండి, అంటే 24 సినిమా. అది మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎక్కువ ఎంబీ కనుక ఉంటే 2 కన్నా ఎక్కువ పెట్టండి, లేదు తక్కువ ఎంబీ ఉంటే 2కి మాపేయండి. సో కైన్ మాస్టర్ మనకి వాటర్ మార్క్ లేకుండా, అంటే ఐ మీన్ కైన్ మాస్టర్ సింబల్ లేకుండా అవ్వడము అంటే అది మనం 249 పే చేసుకోవాలి, పే చేసుకోకపోతే అది మనకి అవ్వదు. థ్యాంక్స్ ఫర్